హల్లెలూయా. ఏదైనా వాక్యమయో దేవరే, 13వ తారీఖు 10వ నెల 2023వ సంవత్సరము దేవుడు ఇస్తున్నటువంటి వాక్యము 58వ కీర్తన 7వ వచనం. పాలు నీళ్ళ వలె వారు గతించి పోదు. ఎవరైతే నిన్ను వెంటాడుతూ వస్తున్నారో, ఎవరైతే నీ శరీరంలో శరీరంగా కలిసిపోయారో, ఎవరు లేకపోతే నువ్వు బతకలేవు అనుకుంటున్నావో, అటువంటి స్వభావం అన్నమాట అది. అది నిన్ను వెంటాడుతూ వస్తున్నప్పుడు దేవుడు సన్నిధిలో అది గతించిపోతారు. అది నువ్వు పుట్టకముందే ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ శ్రమ నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు. ఇంకెక్కడండి, నా పక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నారు కొంతమంది చెప్తా ఉంటారు. కాదు, నీ పక్కనే ఉన్నా నీలోనే ఉన్నా పాలు నీళ్ళ వలె గతించిపోతారు. నీళ్ళు వెళ్ళిపోయాయి అనుకో, మళ్ళీ చూద్దాం అంటే ఉంటుందా? ఉండదు. ఆ నీరు ఇప్పుడు వెళ్ళిపోయింది, రాదు. అంటే దేవుని వాక్యము ప్రకారము జీవిస్తున్న వాళ్ళకి ఎలాంటి శ్రమ వచ్చినా దేవుడు వాళ్ళని బాధ శ్రమ నుంచి విడిపిస్తాడు. ఆమేన్.